అందరికీ నమస్కారము. నేను మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠాల భాగంగా మనం ఈరోజు శని మహాదశ గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే కన్యాలగ్న జాతకులకి శని మహాదశ ఎక్కడ యోగిస్తుంది, ఏ స్థానంలో కూర్చుంటే యోగిస్తుంది, ఏ రాశిలో కూర్చుంటే యోగిస్తున్న విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. కన్యాలగ్న జాతకులకి కన్యాలగ్నము బుధుడి యొక్క స్వక్షేత్రము, బుధుడి యొక్క ఉచ్చస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే కన్యాలగ్న జాతకులకి లగ్నంలో శని ఉన్నట్టయితే ఇక్కడ ఏంటంటే బుధుడు తన యొక్క మిత్రక్షేత్రం అయినప్పటికీ లగ్నంలో కూర్చున్నప్పుడు శత్రుబాధలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి, అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు, రుణ రోగ బాధలు అధికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు వివరంగా తెలియజేయడం కారణం ఏంటంటే అందరూ అంటుంటారు, ఏమని చెప్తున్నట్టే కన్యలో బుధుడు ఉచ్చక్షేత్రము, బుధుడు తన స్వక్షేత్రము, శనికి బుధుడు మిత్రుడు కాబట్టి మిత్రక్షేత్రం కాబట్టి యోగాన్ని కలిగిస్తున్నాడు అంటే భావంతో వెళుతూ ఉంటారు. కానీ ఆ భావన తప్పు, ఎందుకంటే ఇక్కడ శత్రు బాధలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, అనారోగ్యం ఎక్కువ కలిగించడం జరుగుతూ ఉంటుంది. శనిని మనం అంత తక్కువగా అంచనా వేయకూడదు. కొన్ని స్థానాల్లో శుభక్షేత్ర స్థానాల్లో ఉచ్చక్షేత్రాల్లో స్వక్షేత్రాల్లో కూర్చున్నా కానీ నష్టాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అదేవిధంగా మనకి రెండవ స్థానంలో కూర్చున్నట్లయితే సంతానానికి అరిష్టం జరుగుతూ ఉంటుంది, ధనాదాయం వృద్ధి చెందపోకుండా ఉంటుంది, మానసిక ప్రశాంతత లేకోకుండా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే శని తన యొక్క ఉచ్చక్షేత్రంగా చెప్పబడుతున్నప్పటికీ అక్కడ ఎక్కువగా నష్టాన్ని కలిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాడు. అదేవిధంగా మనకి మూడవ స్థానం తీసుకుంటే కుజక్షేత్రంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ విశేషమైన ధనాన్ని వ్యయమైన ధన లాభం అనేది కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా విశేషంగా ధనాన్ని ఎక్కువ పెంపొందించడానికి కారణంగా చెప్పబడుతూ ఉంటుంది, మంచి యోగ జాతకంగా మారుతూ ఉంటుంది. కుజుడు ఇక్కడ తన యొక్క కుజుడు ఇక్కడ శత్రువు అయినప్పటికీ కుజక్షేత్రంలో ఆయన అనుకూలంగా మాటమే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి నాలుగో స్థానం తీసుకుంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే ఆస్తి మొత్తాన్ని నష్టం చేకూర్చడానికి, తండ్రి ఆస్తి మొత్తాన్ని మనకి చేకు రాకోకుండా చేయడానికి, కోర్టు సమస్యలు సృష్టించడానికి, మానసిక రుణ రోగ బాధలు ఎక్కువ కావడానికి ఇక్కడ ముఖ్య కారకులకు చెప్తూ ఉన్నారు. ఎరువుల వ్యాపారంలో కానీ అదేవిధంగా ఈ యొక్క దేవాలయం సంబంధించిన వ్యాపారం చేసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ శాతం నష్టాన్ని చవిచూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూజా స్టోర్స్ అంటారు వాటిని మనం. ఆ పూజా స్టోర్స్ కానీ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని చవిచూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థానంలో ఉన్నానికి లాభాన్ని కలిగించలేడు. అదేవిధంగా మనకి ఐదవ స్థానం తీసుకుంటే స్వక్షేత్రం చెప్పినప్పటికీ ఇక్కడ పుత్ర సంతానం వల్ల బాధలు కలుగుతుంటాయి, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంటాడు, అనారోగ్య సూచనగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఆరో స్థానం తీసుకుంటే ఆరో స్థానంలో మనం తీసుకుంటే ఆరో స్థానం అనేది స్వక్షేత్రం అయినప్పటికీ శత్రు రుణ రోగ బాధలు అనేది అధికంగా పెరుగుతూ ఉంటాయి, మానసికంగా ప్రశాంతత లేకోకుండా చేస్తూ ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సూచనలు చూపిస్తూ ఉంటుంది. శత్రువుల మూలకంగా కారాకాశ వాస ప్రాప్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏడో స్థానం తీసుకుంటే గురుడు స్వక్షేత్ర గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా గురుడు మిత్రక్షేత్రంగా అంటే సముడుగా చెప్పబడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ భార్యకు హాని జరగటము, భార్య కొన్ని రకాలైనటువంటి దురాచరణ కలగడము, లేదా భార్య వల్ల కోర్టు సమస్య ఇరుక్కోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ధనాదాయం అనేది ప్లస్ ఆర్ మైనస్ గా ఉంటూ ఉంటుంది. ఒకవేళ గురు యొక్క శని మహాదశలో చివరి అంతర్దశలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి శుభంగా కొద్దిగా జరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎనిమిదవ స్థానం తీసుకుంటే ఇది ఆయనకి నీచక్షేత్రంగా చెప్పబడుతుంది, మేషం. అదేవిధంగా అనేక కష్టాలు ఎక్కువ శాతంలో ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉచ్చంలో ఉన్న ఇక్కడ నీచంలో ఉన్న సేమ్ ఫలితాలు ఎక్కువ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ కష్టాలు మొత్తం ఒకేసారి వచ్చి తనకు తానే మరణించడానికి కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా తొమ్మిదవ స్థానం తీసుకుంటే తొమ్మిదవ స్థానం మనకేంటంటే స్వయం కృషితో అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉంటాడు, లాభస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది, ధనాదాయం వృద్ధి చెందుతూ ఉంటుంది, అందరి సహాయ సహకారం అందడం వల్ల ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అంతర్దశల్లో కొద్ది నష్టాన్ని మాత్రం చవి చూస్తూ ఉంటారు. అదేవిధంగా పదవ స్థానం తీసుకుంటే మిశ్రమ ఫలితాలు మాత్రమే కలిగిస్తూ ఉంటాడు, లాభము నష్టము చలి సమానంగా ఉంటుంది, మరీ ఎక్కువ నష్టం ఉండదు, మరీ ఎక్కువ లాభం ఉండదు. సమాన కాలంలో 19 సంవత్సరాలు తీసుకోవడానికి కారకులుగా చెప్పబడుతూ ఉంటుంది. అదేవిధంగా 11వ స్థానం తీసుకుంటే అదృష్టంగా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అంతర్దశానాథు అశుభంగా చూపిస్తుంటాడో అప్పుడు దురదృష్టాన్ని మూటకట్టుకుంటూ ఉంటారు. ధనము ధాన్యము వ్యవసాయము మొత్తం కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉండడానికి కారకుడు. అదేవిధంగా అభివృద్ధి అనేది కొద్దిగా నష్ట లాభాలతో కూడుకొని అంతర్దశానాథుల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా 12వ స్థానం తీసుకుంటే దురదృష్టం మొత్తం కూడా వెంటే ఉంటుంది, ధనమయం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది, మానసిక ప్రశాంతత లేకోకుండా చేస్తుంది, పిత్తాశయవ్యాధుల కారకుడుగా మారుతూ ఉంటాడు. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా ఉష్ణమైన శరీరానికి త్వర త్వరగా జ్వరాన్ని రావడానికి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ పెద్ద పెద్ద వ్యాధులు వచ్చి ఎక్కువ కాలం కూడా అనారోగ్యంగా ఉండి నీరసపడిపోవడానికి ముఖ్య కారకుడుగా 12వ స్థానంలో చెప్పబడుతూ ఉంటుంది. ఇది మనకు కన్యాలగ్న జాతకుల విషయంలో. అంటే కన్యాలగ్న జాతకులకి 1లో ఉన్న 2లో ఉన్న 4లో ఉన్న 5లో ఉన్న 6లో ఉన్న 7లో ఉన్న 8లో ఉన్న 8లో ఉన్న, అదేవిధంగా 11 12లో ఉన్న 11 ± తీసుకో అయినప్పటికీ మనం గమనించాలి అక్కడ. కాబట్టి 1 2 4 5 6 7 8 11 12 స్థానాలు ఎవరికైతే శని జాత చక్రంలో ఉంటున్నారో ఈ యొక్క కన్యాలగ్న జాతకులకి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి దుష్టపరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని అనారోగ్యాలు సృష్టిస్తూ ఉంటుంది, ధనాదాయ అభివృద్ధి చెందకోకుండా చేస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ జాత చక్రాన్ని ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా శని మంచిగా మారడానికి శనికి సంబంధించిన జపహోమ తపదానం చేసుకోవడానికి, శనికి సంబంధించిన నలను దానం చేయడానికి, అదేవిధంగా శనికి సంబంధించిన నీరంధ్రాన్ని కుడిచే మధ్య వేలు పెట్టుకోవడానికి, ఎక్కడ అంతర్దశానాలు అశుభుడుగా ఉన్నారో అది కూడా పరిశీలన చేయించుకొని వాటికి సంబంధించి జపహోమాలు చేయటం వల్ల మంచి యోగ జాతకంగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం కూడా బెల్లాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల, ఒక కేజీ బెల్లాన్ని ప్రతి 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు ఒకసారి దానం చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి ఈ యొక్క తైలాభిషేకాన్ని 11 వారాలు 20 వారాలు చేసుకోవడం వల్ల కొన్ని రకాల సోఫలత కన్యాలగ్న జాతకులు కనిపిస్తూ ఉంటాయి. ఇది మన కన్యాలగ్న జాతకులకి శని మహాదశ గురించి వివరంగా చెప్పడం జరిగింది. దీంట్లో కన్యాలగ్న జాతకులకి అంతర్దశ ఎక్కడ యోగిస్తుంది, ఎక్కడ యోగించదా మరో విషయం మరో క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమర్రాజు భరద్వాజ్ శర్మ.